హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ గేమింగ్ వరల్డ్. సో ఇంకా నచ్చి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఏంటంటే మనం ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, సో స్ట్రీమింగ్ సెటప్ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, దాన్ని విజిట్ చేయని వాళ్ళు ఉంటాయి, ఇట్లా జల్ది పోయి విజిట్ చేయండి. ఎందుకంటే మన గేమింగ్ సెటప్ ఎట్లా ఉండాలి, ఫర్ మొబైల్ గేమింగ్ స్ట్రీమింగ్ ఎట్లా ఉండాలి, సో మనకు లైవ్ ఎట్లా చేయాలనేసి మొత్తం దానిలో ఉంటాయి, కేటగిరీస్ వీడియోస్ అయితే ఉంటాయి. సో దాన్ని ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే సేమ్ మన సెటప్ స్ట్రీమింగ్ సెటప్ గురించే, ఇది కూడా ఆ ప్లేస్ సంబంధించిందే. సో మన ఏంటంటే సో రెండు గేమింగ్ హెడ్ఫోన్స్ అండ్ దాంతోపాటు ప్లస్ మన బోనస్ ఏంటంటే ఈ వీడియోలో సో రెండు మంచి ఆడియో మన నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ చెప్పబోతున్నాం, రెండు బ్రాండ్వి. అండ్ ఇంకొకటి వచ్చిందంటే నాకు హెడ్ఫోన్స్ గురించి ఎక్కువ తక్కువ తెలుసు, కొంచెం మ్యాక్సిమం ఒక 10% తెలుసు అంతే. సో నేను నెక్స్ట్ వీడియో కవర్ చేస్తాను, సో ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఒక రెండు మంచి మైక్లు చెప్పుకుందాం, ఓకేనా? మరి సో ఫస్ట్ మన అందరికీ తెలుసు బొయ్యా M1 మైక్ మొబైల్ స్ట్రీమింగ్ అండ్ మొబైల్ వ్లాగ్ చేసే వాళ్ళకైతే సూపర్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎక్కడైనా వ్లాగ్ చేసినా కానీ మీ కంటెంట్ అయితే హైలైట్ అయిపోతుంది, అక్కడ మీ వాయిస్ 360 డిగ్రీస్ కవర్ చేస్తుంది అది. సో బొయ్యా M1 మైక్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 899 రూపీస్ అయితే ఉంది. సో మనకు ఎక్కువ మంచి మైక్ కావాలి, బొయ్యా M1 అనే మంచి మైక్ కావాలనుకుంటే ఇట్లా, సో మంచి కంటెంట్ అయితే రికార్డ్ అవుతుంది మీ 360 డిగ్రీస్లో వాయిస్. సో నాయిస్ క్యాన్సిలేషన్ అంటే ఏంటంటే మీకు అర్థం కావాలంటే ఏమైనా బైక్స్ లేకపోతే డాగ్స్ వరినా కానీ ఫ్యాన్ సౌండ్ ఎనీథింగ్ మీకు ఏమైనా నాయిస్ తప్పింగ్ ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటుందా అంటే సో దాని బెటర్ అని చెప్పుకోవచ్చు. మనకు నేను అవుట్ ఆఫ్ ఎన్ని స్టార్స్ ఇస్తానంటే ది బొయ్యా M1 వైకి 4.5 స్టార్స్ అయితే ఇస్తాను. సో నేను ఎందుకు 4.5 స్టార్స్ ఇస్తానంటే సో ఎప్పుడైనా మనం కంప్యూటర్ కనెక్ట్ చేసినా కానీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసినా కానీ స్ట్రీమింగ్ చేసినాం అనుకోండి, సో అది ఎప్పుడైనా మనకు ఓన్లీ రూమ్లో ఒకటేసారి రీసౌండ్ వచ్చింది అనుకో, సో అది కూడా మనకు యాడిబుల్ అవుతుంది, జస్ట్ ఒక 5% మాత్రమే యాడిబుల్ అవుతుంది. సో అది కొంచెం రీసౌండ్ మంచిగా ఉందంటే సో మనకు అది కూడా మనకు ఎక్కువ రేటు ఉంటుంది. సో మంచి మైక్ కావాలంటే నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇచ్చిన కదా, దానిలో బెస్ట్ మైక్ Blue 8 మైక్ అన్నమాట, సూపర్బ్ ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్ దానికి కెమెరా A to Z పెద్ద యూట్యూబర్ నాన్ స్టాప్ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా యూజ్ చేసిన మైక్ అది. సో 30,000 ఉంటుంది, కింద ప్లేలిస్ట్ చెక్ అవుట్ చేయండి ఫస్ట్, ఓకేనా? సో ఇంకొకటి వచ్చేసి మోనో పాడ్ అనమాట. సో మోనో వచ్చేసి ఏంటంటే స్పీకర్ సంబంధించిన బ్రాండ్ అనమాట, స్పీకర్లో బేస్ ఎందుకుతుందో మీకు తెలిసి ఆల్రెడీ మోనో పాడ్ అనేసి. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మైక్ల మీద మనకు మైక్ అయితే రిలీజ్ చేసారు, సో అది కూడా ఏంటంటే 360 డిగ్రీస్ కవర్ చేసేది, బట్ ఏంటంటే కొంచెం 1% నాయిస్ క్యాన్సిలేషన్ తక్కువ ఉంటుంది వేరే మనం బొయ్యా మైక్ తోటి కంపేర్ చేసుకున్నట్టయితే. సో ఒకసారి మనం రెండు చూద్దాం, ఒకసారి మనం అమెజాన్ ప్రైమ్లోకి వెళ్ళేసి మన ఫ్లిప్కార్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాయి, అన్ని లింకులు కింద మీకు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా కొనుక్కోండి, ఓకేనా గైస్? మరి లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం మనం అమెజాన్లోకి. సో చూసుకున్నారుగా ఇక్కడ మనకు హ్యాష్ట్యాగ్ బెస్ట్ సేలర్ అనే వీళ్ళకి ట్యాగ్ కూడా వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే మనం షర్ట్ మీద పెట్టుకోవచ్చు, అండ్ ఇంకొకటి వచ్చేసి అంటే మనం మొబైల్ కనెక్ట్ చేసి డైరెక్ట్లీ మనం దీనిలో బ్యాటరీస్ కూడా వేయాల్సి ఉంటుంది ఎందుకంటే బెస్ట్ ఆడియో క్వాలిటీ కోసం. సో ఇది వచ్చి స్టార్టింగ్ ప్రైస్ అనమాట, సో మీకు ఇంకా చూపిస్తే చూడండి. సో ఇంకా చూసుకోండి, ఇంకా బొయ్యా M1 మైక్ సేమ్ ఉంటుంది, కొంచెం వేరే కొంచెం డిడక్షన్ ఉంటుంది దీనిలో, ఓకేనా? సో మీకు దీనిలో అన్నీ ఉంటాయి. సో ఇది కెమెరా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, బట్ 6 ఫీట్ వరకే ఉంటుంది, సో మా దాన్ని మీకు ఏమైనా వైర్ తాకితే మీకు తెలియదు ఇంకా, ఓకే? సో మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ లేకుంటే ఏమైనా మంచి కంటెంట్ రికార్డ్ చేయాలనుకున్నా కానీ బొయ్యా M1 అయితే రికమెండ్ చేస్తా ఫస్ట్లో. సో మీకు తక్కువ రేట్లో కావాలి, మంచిది కావాలంటే మోనో తీసుకోండి. నేను ఇప్పుడు ఒకసారి ఆ ప్రోడక్ట్ చూపిస్తాను చూడండి ఒకసారి. సో గైస్ ఇదే అన్నమాట. సో మోనో మస్తు ఉంటుంది ఎందుకంటే సో తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ రికార్డింగ్ మనకు అని చెప్పుకోవచ్చు. సో మనకు బొయ్యా M1 మైక్లో కూడా సేమ్ ప్రోడక్ట్స్ వస్తే సేమ్ యాష్ ఇది ఉంటుంది. సో మనం స్టార్టింగ్ ప్రైస్ చూసినాక సో దానికి దీనికి తేడా అయితే ఏముండదు, సో అది కూడా మనకు సేమ్ 10% మంచి ఆడియో క్వాలిటీ కూడా ఇస్తుంది, ఇది కూడా 10% ఇస్తుంది. సో అది కూడా 1% కొంచెం నాయిస్ క్యాన్సిలేషన్ తీసేస్తుంది, సో ఇది కూడా అంతే. సో మనకు ఎక్కువ బడ్జెట్ మంచి కావాలంటే ఇట్లా నేను చెప్పిన ఏంటంటే మనకు కొంచెం బొయ్యా మైక్లో కొనండి, సో మంచి ఒక మొబైల్ స్ట్రీమింగ్ అంటే ఇట్లా. సో కొంచెం బొయ్యా M1 మైక్ని రికమెండ్ చేస్తా. సో మోనోలో వచ్చేసి అంటే ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి వీళ్ళకి సో కొంచెం క్వాలిటీ తగ్గుతుంది. సో ఇది నేను ఇప్పుడు ఆర్డర్ చేయబోతున్నాను ఎందుకంటే నాకు యూట్యూబ్ నుంచి అయితే 1 రూపాయి రాలేదు కాబట్టి. సో ఇది నాకు మంచి కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి సో నేను దీన్ని అన్నిటిగా యూజ్ చేసుకోవచ్చు, సో నేనైతే దీన్ని ఆర్డర్ చేయబోతున్నాను. సో ఓకే, సో ఇవి నేను వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ కూడా చేస్తాను. సో అన్బాక్సింగ్ వీడియో వాళ్ళకి కావాలనేసి చెప్పండి. సో కింద ఉన్న మన కామెంట్ బాక్స్ యూజ్ చేసి నాకు అన్బాక్సింగ్ వీడియో కావాలని చెప్పండి. సో దాని క్వాలిటీ కూడా ఎట్లా ఉందో, దాని మైక్స్ అండ్ దాంతో రికార్డింగ్ చేసిన ఒక వీడియో కూడా చెప్తా, అండ్ మొత్తం ఎవ్రీథింగ్ ఈ దీని గురించి అయితే రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఎవరో వాళ్ళకి కావాల్సిందో కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఇంతవరకే, సో అంటే దాన్ని కీప్ వాచింగ్, థ్యాంక్ యూ, సెవెన్ ఎస్, బాయ్.